తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణ శోకం నుండి ఇప్పుడిప్పుడే తమిళులు తేరుకుంటున్నారు ఇప్పటికే ఎన్నో రకాల న్యూస్ మీడియాలో హల్చల్ చేస్తోంది జయలలిత మరణంపై కూడా కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు కమల్ హాసన్ నుండి రీసెంట్ గా విడిపోయిన యాక్ట్రెస్ గౌతమి కూడా జయలలితకు తుది వీడ్కోలు పలికింది మంగళవారం నాడు తాజాగా గౌతమి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీకి ఓ లేఖ రాసి తన బ్లాగ్ లో పోస్ట్ చేసింది ఆ లెటర్లో తమ ప్రియతమ దివంగత ముఖ్యమంత్రి మరణం గురించిన పలు అనుమానాలు వ్యక్తపరిచింది ఇంతకీ లెటర్లో గౌతమి ఏం రాసిందంటే డియర్ సార్ నేను ఓ హోమ్ మేకర్ని ఒక తల్లిని ఓ వర్కింగ్ ఉమెన్ని నా జీవితంలోను మిగతా వారిలానే ప్రశాంతమైన వాతావరణం పర్యావరణంలోనూ కుటుంబంలోనూ ఉండాలని కోరుకుంటున్నాను నేను మిగతా అందరిలానే దివంగత ముఖ్యమంత్రి సెల్వి డాక్టర్ జే జయలలిత గారి అస్తమయానికి చింతిస్తున్న దాన్ని ఇండియన్ పాలిటిక్స్ లో ఆమె ఓ లెజెండరీ లీడర్ ముఖ్యంగా ఆడవారికి ఎంతో ఇన్స్పిరేషన్ రాసింది గౌతమి కానీ నాకు ఆమె మరణంపై కొన్ని అనుమానాలు ఉన్నాయి మేము ఎంతో నమ్మకంతో ఓట్లేసి గెలిపించి దేవతలా చూసుకుంటున్న మా ముఖ్యమంత్రి అమ్మ జయలలిత హాస్పిటలైజ్ అయితే ఎందుకు మాకు టైం టు టైం ఆవిడ హెల్త్ రిలేటెడ్ డీటెయిల్స్ని ని చెప్పలేదు ఆవిడని చూడనివ్వలేదు ఇంతకీ ఆమెకు ట్రీట్మెంట్ విషయంలో ఎవరు డెసిషన్స్ తీసుకున్నారు ఇన్నాళ్ళు ఎందుకు అభిమానులను ఆమెను చూడటానికి పర్మిట్ చేయలేదు అసలు ఇన్నాళ్ళు ఆవిడకి ఏ రకమైన ట్రీట్మెంట్ చేశారు అసలు ప్రాబ్లం ఏంటి ఏది ప్రాపర్గా ఆమె ఫ్యాన్స్ గా మాకు తెలియనివ్వలేదు మీపై అత్యంత నమ్మకంతో నా ఇంటెన్షన్ ని యాంగ్జైటీని అర్థం చేసుకుంటారని ఈ విషయంపై పూర్తి డీటెయిల్స్ ని క్రాస్ చెక్ చేసి మా అందరికి తెలియచేస్తారని కోరుకుంటున్నాను అని ఇలా గౌతమి మోడీకి లేఖ రాసింది అమ్మ అభిమానులు కొందరు మాత్రం గౌతమి లెటర్ను పూర్తిగా సపోర్ట్ చేస్తున్నారు మరికొందరు కమల్ అమ్మపై చేసిన కాంట్రవర్షియల్ ట్వీట్ కు ఉండాలనే గౌతమి ఈ స్టెప్ వేసిందంటున్నారు ఏదేమైనా ఇన్నాళ్లు కమల్ హాసన్ తో సహజీవనం చేసింది కదా ఆ మాత్రం కాంట్రవర్సీ క్రియేట్ చేయడం నేర్చుకొని ఉంటుంది సహవాస దోషమే మరి